ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మను కాపాడుతూ ఈ భూమి మీద మీ పిల్లలకు ఈ మహాజ్ఞానాన్ని తండ్రి బోధించడానికి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని మా చేతికిచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలైనటువంటి వారందరూ తెలుసుకోవలసినవి, చదువుకోవలసినవి ఈ మాటలు, ఈ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథములో మీరు రచించి ఇచ్చారు. చదివిన అర్థం కాని పరిస్థితుల్లో, అర్థం కానిప్పుడు ఎవరు వివరిస్తారా అని ఎదురు చూసేటటువంటి వారి కొరకు ఎంతోమంది సేవకులను తండ్రి మీరు పుట్టించి వారి ద్వారా మీ పిల్లలకు ఈ జ్ఞాన గ్రంథాలను మరి నేర్పిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అనుకున్నట్టుగానే మేము ఈ గ్రంథమును అర్థం చేసుకుంటున్నామా, ఉన్నవి ఉన్నట్టుగా మేము బోధిస్తున్నామో లేదో అది ఆలోచించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీకు వివరించాలి అని నేను మీ ముందుకు వచ్చాను. ఇతర గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవా? ఇతర గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవా? యావత్తు క్రైస్తవ బోధకులు ఖచ్చితంగా విని బోధించవలసినటువంటి సంగతులు ఈరోజు క్రైస్తవులందరికీ నేను చెబుతున్నాను. ఈరోజు బైబిల్ బోధిస్తున్నటువంటి క్రైస్తవుల్లో ఎంతోమంది బైబిల్లో ఉన్న సంగతులను విడిచిపెట్టి పక్కదారిని పట్టారు. బైబిల్లో ఏమి వ్రాయబడిందో అది నేటికి పెద్ద పెద్ద బోధకులైనటువంటి వారికి కూడా అర్థం అవ్వలేదు. అదే ఉదయం కూడా మీరు విన్నారు జయశాలి గారి ద్వారా. ప్రిల్లరా, ఇతర గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయా? ఆలోచించండి. ఇతర గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయా? వాటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరణతో రాయించాడా? ఈ గ్రంథాలు, ఈ పుస్తకములు, వీటి గూర్చినటువంటి కొన్ని సంగతులు, కొన్ని వాక్యాలు మనం బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, ప్రసంగి 12వ వచనము, నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును. బైబిల్ చెబుతుంది పుస్తకములు అధికముగా రచింపబడును. ఎంతమంది ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు రాసిన వారు లేరు చెప్పండి? ఆత్మకథలని, స్వీయ చరిత్ర అని, రచయిత రచనలని, కవి కవిత్వాలని, ఇలాగా ఎన్నో రకమైనటువంటి పుస్తకములు ఎందరో రచించారు. ఇలాంటి పుస్తకముల గురించి ఏమని బైబిల్ రాయబడిందంటే, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. దానికి అంతము లేదు. పుస్తకాలు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఈ భూమి ఉన్నంత కాలము పుస్తకములు రచింపబడుతూనే ఉంటాయి. మరి ప్రారంభ పుస్తకము మొదలుకొని నేటి వరకు రచింపబడినటువంటి పుస్తకములలో అన్ని పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరణతో రాయించాడు అని అనుకుంటే
బాగుంటుందంటారా? పరిశుద్ధాత్మ అన్ని పుస్తకాలు ప్రేరణతో రాయించాడా? అనుందా బైబిల్లో? ఎవరైనా చూపించగలరా? మీరు చూపించలేరు. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయా? ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డాయా? పరిశుద్ధాత్మతో ద్వారా ప్రేరేపింపబడినటువంటి రాయబడినటువంటి పుస్తకము ఏది? ఏ పుస్తకము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది అని మనం ఆలోచిస్తే, రెండో పేతురు మొదటి అధ్యాయము 20-21 వచనం మళ్ళీ చూద్దామండి ఒకసారి. రెండో పేతురు మొదటి అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని లేఖనము ఈ లేఖనములో ఏదైనా ఒక లేఖనము రాయబడింది అంటే అది ఊహను బట్టి నువ్వు చెప్పకూడదు. ఊహించకూడదు. బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులు ఊహించకూడదు. బైబిల్కి బైబిలే ఆన్సర్ చెప్పాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట. ఈ వ్రాయబడినటువంటి లేఖనాలు అక్కడున్న లేఖనాలేవి, ఇక్కడున్న లేఖనాలేవి? ఆ వచనము ఈ వచనము, ఆ వాక్యము ఆ వాక్యము ఆ వాక్యము, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒకడు ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఊహను బట్టి చెప్పకూడదు. మీరు ఊహించకూడదు. దేవుడు అనుకున్నది మీరు పరీక్షించుకోవాలి, పరిశీలించవలసి ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ముందు బైబిల్ బోధించే ఏ బోధకుడైనా ఈ బైబిల్లో రాయబడినటువంటి ఈ లేఖనాలు, ఆది కాండము మొదలుకొని వ్రాయబడినటువంటి ఈ లేఖనాలన్నీ ఇవి ఊహను బట్టి చెప్పలేదు. ఊహను బట్టి చెప్పకూడదు. కానీ ఈరోజు చాలామంది ఊహించి చెబుతున్నారు. ఒక ఊహించి చెప్పిన ఒక విషయాన్ని చెబుతాను, జాగ్రత్త వినండి. దేవుడు పక్షపాతి కాడు గనుక ఆ దేవుడు మిగిలినటువంటి ఇతర గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు గురించి రాసే ఉంటాడు అని కొంతమంది చెప్తున్నారు. మిగిలిన ఇతర గ్రంథాలలో యేసుక్రీస్తుని గురించి రాసే ఉంటాడు అని మీరెలా చెప్తారు? మిగిలిన గ్రంథాలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసును గురించి రాయించాడు అని ఎక్కడుంది బైబిల్లో? చూసారా? అంటే ఈరోజు ఇతర గ్రంథాలలో క్రీస్తు కొరకు దేవుడు రాశాడు అని మీరు అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? ఏ గ్రంథంలో రాశాడు, ఏ గ్రంథంలో రాయబడలేదు? ఇది బైబిల్ని అడగాలి. ఈరోజు బైబిల్ పరిశీలిద్దాం. ఒకడు ఊహను బట్టి చెప్పటం వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎందుకంటే ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. ప్రవచన ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ ప్రవచనాలు మనుషుని ఇచ్చను బట్టి, కోరికలను బట్టి రాయలేదు. ఈరోజు మనుషులైతే రాసుకుంటారు, వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళకు పుస్తకం రాసుకుంటారు. అవి కవితలు కానివ్వండి, రచనలు కానివ్వండి, ఆత్మకథలు కానివ్వండి, ఏ కథలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి రచనలు ఈరోజు మానవుడు రాసుకోవాలనుకున్నా అతడు ఊహను బట్టి, ఇచ్చను బట్టి అతడు రాసుకుంటూ ఉంటాడు. కానీ బైబిల్ ఇచ్చను బట్టి రాయబడలేదు. కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. దేవుని మూలముగా పలికిరి. మనుష్యులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై.
దేవుని మూలముగా పలికిరి అంటే ఈ బైబిల్ని ఎలా వ్రాసారు అంటే మనుషులు రాశారు. ఈ మనుషులు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ని మనుషుల చేత వ్రాయించాడు. ఇంతకీ ఏ మనుషుల చేత వ్రాయించారు? ఎవరి చేత వ్రాయించారు? ఆ మనుషులు ఎవరు అని మనం ఆలోచిస్తే జకరియ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. జకరియ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. జాగ్రత్తగా వినాలి. ఎవరికి దేవుడు చెప్పాడు? ఏ మనుషులకు దేవుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఏ గ్రంథములో చెప్పాడు? ఎప్పుడెప్పుడు చెప్పాడు? ఇవన్నీ దేవుడు రాశాడు. జకరే గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువుతారు చూడండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా. పూర్వీకులైన ప్రవక్తలు, పూర్వీకులు, పూర్వీకులైన ప్రవక్తలు మనుష్యులను ప్రేరేపించి రాయబడినవి అని మీరు ఇందాక చదువుకున్నారు కదా. ఆ మనుషులు ఎవరనుకున్నారు? పూర్వీకులు. ఆ పూర్వీకులు ఎవరనుకున్నారు? ప్రవక్తలు. ఆ పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ ద్వారా తెలియజేసిన మాటలు. ఆత్మ ప్రేరేపణతో తెలియజేశాడు. పూర్వీకులకు చెప్పాడు, అందు ప్రవక్తలకు చెప్పాడు. ఇంతకీ ప్రవక్తలలో పూర్వీకులు ఎవరు? ప్రవక్తలలో మొదటి ప్రవక్త ఎవరు? వెళ్దాం. మనుషులు రాశారు అన్నారు. ఇంతకు ఆ మనుషులు ఎవరంటే పూర్వీకులు అన్నారు. ఆ పూర్వీకులు ఎవరంటే ప్రవక్తలు అన్నారు. ఆ ప్రవక్తలు ఎవరు? మొదటి ప్రవక్త ఎవరు? అసలు ఏ ప్రవక్త మాట్లాడాడు? ఎవరిని ప్రవక్తలు అంటున్నారు? యూదాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామండి. యూదాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనము ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు వరకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను. ఆదాము ప్రవచించాడట, 7వ వాడైన హానోకు ప్రవచించాడట. ఆదాము ప్రవక్తని, ఆదాము ప్రవచించాడని, హానోకు కూడా ప్రవచించాడని ఆది కాండములో చెప్పబడినటువంటి ఈ విషయాలను క్రొత్త నిబంధనలో యూదాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఇక్కడ రాశాడు. కొంత అచ్చట రాయబడవలసిన సంగతులను కొన్ని ఇచ్చట రాశాడు. ఇచ్చట ఏమని రాశాడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు ప్రవచించి ఇట్లనను. ఎవరు పూర్వీకులైన ప్రవక్తలు? ఆదాము ప్రవక్త. ఆదాము నుండి పుట్టిన వారిలో 7వ వాడైన హానోకు ప్రవక్త. అంటే దేవుని మాటలు, దేవుని గురించిన సంగతులు ముందు ఆదాము నుండి ప్రారంభించబడి హానోకు వరకు వచ్చినవని మనకు అర్థమవుతుంది. ఆదాము ప్రవక్త అవును, క్రొత్త నిబంధన చెప్పింది. మరి పాత నిబంధనలో లేదంటే క్రొత్త నిబంధన సర్వసత్యం అంటారు. అందుకే పాత నిబంధనలో చెప్పని సంగతులు క్రొత్త నిబంధనలో వ్రాయబడి ఉంటాయి. అంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని పుస్తకాలు తెలిసి బోధించిన వాడే బోధకుడు. సగం సగం విషయాలు మాత్రమే బోధించకూడదు. కొన్ని కొన్ని విషయాలే మనం తెలుసుకోకూడదు. అన్ని సంగతులను పరిశీలించాలి. ఈ పరిశీలించినటువంటి వాక్యాల్లో మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే పలికిరి అంటే ఇదిగో ఆదాము నుండి హానోకు వరకు పలికారు. వాళ్ళు పలకడమే కాకుండా ఈ గ్రంథాన్ని ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో
మరి గ్రంథాన్ని రాయించాలి అని దేవుడు మరి ఎవరి ద్వారా దీనిని రాయించాడు అని మనం ఆలోచిస్తే నిర్గమకాండము 24:4 నిర్గమకాండము 24:4 మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి మోషే యెహోవా మాటలన్నిటినీ రాశాడట అంటే మొట్టమొదటిసారిగా ఈ బైబిల్ అనే గ్రంథాన్ని రాసినటువంటి ఆయన మోషే పలికిన వారు ఆదాము ఏడవ వాడైన హానోకు మధ్యలో ఎంతో మంది ఈ ఐదుగురు కూడా పలికారు ఈ ప్రవచించారు ఈ ప్రవచించినటువంటి ప్రవచనాలు పలికించాలి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ రావాలి ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికించడమే కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడాలి అలా వ్రాయబడినటువంటి గ్రంథంలో మొట్టమొదట వ్రాసినటువంటి ఆయన ఎవరు అంటే మనకి మోషే గారు కనిపిస్తున్నారు అందుకే ద్వితీయోపదేశ కాండము ఈ కాండాలన్నీ 31:9 ద్వితీయోపదేశకాండం 31:9 మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి మోషే రాశాడు ధర్మశాస్త్రము మోషే రాశాడు పాత నిబంధనలోని ఐదు కాండములు ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఈ సంగతులు ఇవన్నీ కూడా మోషే ధర్మశాస్త్రమును రాసి అని మరి చదువుకుంటున్నాం సంఖ్యాకాండము ఇందాక నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము ఇవన్నీ కూడా ఎవరు రాశారు ఆదామా కాదు మోషే సంఖ్యాకాండం 33:2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములు రాశను వారి ప్రయాణములు బట్టి వారి సంచార క్రమములు రాశను ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము సంచారము మొదలుకొని మోషే ఎవరెవరైతే ఈ ఆదిక ఆదాము మొదలుకొని సంచారం చేస్తున్నారో నోవహు కాలంలో ఎలా సంచారం జరిగిందో ఆ తర్వాత ఎవరు సంచారం చేస్తున్నారో ఇవన్నీ మోషే రాశారట అంటే మోషే ద్వారానే దేవుడు రాశాడా ఇంకెవరి చేతైనా దేవుడు రాయించాడా మోషే ద్వారా ధర్మశాస్త్రమును రాయించాడా వేరే గ్రంథాలలో దేవుడు రాయించాడా ఆలోచిద్దాం లూకా సువార్త 24:44 లూకా సువార్త 24:44 మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ మోషే ధర్మశాస్త్రములోను అంటే ముందే మోషే గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే అందరూ ముందు మోషే రాశారు మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అంటే యేసు కొరకు వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మోషే రాసిన గ్రంథం మిగిలిన వాళ్ళు కాదు ఈ బైబిల్కు సంబంధించినటువంటి ప్రవక్తలు మాత్రమే మోషే కూడా ప్రవక్తే నా వంటి ఒక ప్రవక్తను అని బైబిల్లో రాయబడి ఉంది మీకు తెలుసు మోషే కూడా ప్రవక్తే ఆ ప్రవక్త రాశాడు లూకా సువార్త 16:31 చూడండి లూకా సువార్త 16:31 మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల ఎవరి మాటలు వినాలండి ధనవంతుడు లాజరు మీ అందరికి తెలుసు వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కాలము మోషే భూమి మీద ఉన్న కాలము మోషే భూమి మీద ఉన్న కాలము అంటే మీకు అర్థమైపోవాలి మొట్టమొదటిసారిగా ఈ బైబిల్ అనే గ్రంథాన్ని రాయించేటటువంటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా మోషే గారు ఉన్నారు ప్రారంభికుడు మోషే గ్రంథము రాయటంలో ప్రారంభికుడు మోషే ఈ మోషే ద్వారా దేవుడు గ్రంథం రాయించడం ప్రారంభించాడు
నెహెమ్యా 9:30 ఒకసారి చూద్దామండి. నెహెమ్యా 9:30 నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి. నీ ప్రవక్తలు ఎవరి ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు? నీ ప్రవక్తలు అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రవక్తలు, ఈ పుస్తకము రాసినటువంటి ప్రవక్త. ఈ మోషే ప్రవక్త అయితే ఈ ప్రవక్త ద్వారా రాశాడు. అలాగా మోషే తర్వాత ఎందరో మలాకీ వరకు ఎందరో బైబిల్లో ఉన్న అనేక సంగతులు రాశారు. వీళ్ళందరూ ఎవరంటే ప్రవక్తలు. వాళ్ళు ఎవరి ప్రవక్తలు? నీ ప్రవక్తలు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరి చేత రాయించాడు? నీ ప్రవక్తల ద్వారా రాయించాడు అని అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రమును, ఈ పాత నిబంధనలో ఈ 39 పుస్తకములు ఎవరు రాశారు అనుకున్నారు? ప్రవక్తలు రాశారు. ప్రియమైన దేవుని పిల్లరా, 2 రాజులు 17:13 చూడండి. కొన్ని వచనాలు మీకు చూపించి చెప్తాను నేను. 2 రాజులు 17:13 మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించాను. ఈ గ్రంథాన్ని మీకు ఎలా ఇచ్చాను? ఈ మాటలు ఎలా ఇచ్చాను? ఈ పుస్తకాలు మీకు ఎలా ఇచ్చాను? నా సేవకులకు ప్రవక్తలు. ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు రాయించలేదు. అసలు ఇశ్రాయేలీలతో అనగా ఈ మోషే నుండి ఆరంభిస్తే దేవుడు ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజలైనటువంటి వారితో, వారి ప్రవక్తలతో మాత్రమే వ్రాయించాడు తప్ప మిగిలినటువంటి గ్రంథాల జోలికి అసలు యేసు దేవుడు వెళ్ళినట్టుగా కానీ, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చినట్టుగా కానీ బైబిల్లో ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదండి. మిగిలిన గ్రంథాలలోనికి ఎందుకు వెళ్తున్నారు? గరుడ పురాణం అంటున్నాడు, రకరకాలైనటువంటి భగవద్గీత అంటున్నారు, శ్లోకాల్లో రాయబడి ఉన్నాయి అని చెబుతున్నారు. మిగిలినటువంటి ఎన్నో గ్రంథాలలో యేసుప్రభు గురించి దేవుడే రాయించాడు అని చాలామంది బోధిస్తున్నారు. అలా రాయించాడని నీకు చెప్పాడా? బైబిల్లో చెప్పాడా? ఈ గ్రంథము రాయిస్తున్నాను, నా సేవకుల ద్వారా రాయిస్తున్నాను, నా ప్రవక్తల ద్వారా రాయిస్తున్నానని చెప్పాడా? మిగిలినటువంటి గ్రంథాలలో కూడా నేను రాయిస్తానని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? చెప్పలేనప్పుడు ఎందుకు ఊహించి మిగిలినటువంటి గ్రంథాల జోలికి వెళుతున్నారు క్రైస్తవులు? నీ గ్రంథం గురించి నువ్వు చెప్పుకో, నీ గ్రంథం గురించి నువ్వు బోధించు. మిగిలిన గ్రంథాలలోనికి నువ్వు వెళుతున్నావంటే నీకు ఇంకా బైబిల్ సరిగా తెలీదు. 7:28 చూడండి. 7:28 కనుక నీవు వారితో ఇలాగు చెప్పు, వీరు తమ దేవుడని యెహోవా మాట వినని వారు శిక్షకు లోబడనల్లని వారు. 7:28 అనుదినము పెందలకడే ప్రవక్తలు నా సేవకులని ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఎలా రాయించాడు అనుకున్నారు? ఎవరి ద్వారా రాయించాడు అనుకున్నారు? ఇవన్నీ దేవుడు తన పిల్లలకు ప్రవక్తల ద్వారా రాయించాడు. వ్రాయబడినటువంటి ఈ లేఖనాలన్నిటినీ ఈరోజు మానవులు ఏం చేశారంటేనండి, దేవుడే రాయించాడని ఒక అబద్ధంలోకి వెళ్ళిపోయారండి చాలామంది. ఈరోజు చాలామంది అదే బోధిస్తున్నారు. 7:25
నేను అనుదినము పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చాను. ప్రవక్తలైన నా సేవకులు ఎవరు? దేవుని సేవకులు ఎవరు? దేవుని ప్రవక్తలు ఎవరు? దేవుని వాక్యమును రాసిన వారు ఎవరికి? పరిశుద్ధాత్మ ప్రేరణ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చింది మోషేకైతే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చింది ప్రవక్తలకైతే, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చినది అపోస్తలులకైతే, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చింది బైబిల్లో ఉన్న ఇశ్రాయేలీయులైనటువంటి భక్తులకైతే. ఈరోజు మిగిలినటువంటి గ్రంథాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించాడు అని ఎందుకు మీరు ఊహించారు? ఎందుకు ఊహిస్తున్నారు? ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో ఎంత క్లియర్గా ఉందండి, చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. కానీ ఈరోజు బైబిల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. కాబట్టి ఏమందుము, ఇంత ప్రసంగం విన్నాం గనుక ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. 9:4 నాన్న, 9:14, 9:4, వీరు ఇశ్రాయేలీలు ఎవరు? ప్రవక్తలైనటువంటి వారు, దేవుని ప్రజలు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అచనాచారాదులను వాగ్దానములు వీరివి కన్యక గర్భవతి అయి కుమారును కనును అన్న వాగ్దానము వీరిదైతే వీరే గ్రంథాల్లోకి ఎందుకు వెళ్తున్నావు? వీరివనుందా వారివనుందా? వారివా వీరివా? వీరివి కూడా వారివేనా? ఏటండి ఈరోజు క్రైస్తవులు ఎంతో మంది ఇంతవరకు ఇవే బోధించుకొని వచ్చారు. ఇంతవరకు నేటి వరకు ఇదే బోధించారు. నిబంధనలు వారివా? అర్చనాచారాలు వాళ్ళవా? దత్తపుత్రత్వము వారిదా? ధర్మశాస్త్రము వారిదా? నిబంధనలు ఎవరికున్నాయి? అన్యజనులకు ఉన్నాయా? ఇశ్రాయేలీలకు ఉన్నాయా? మళ్ళీ చదవండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనయు ధర్మశాస్త్ర ప్రధానమును అచనాచారమును వాగ్దానములు వీరివి, అన్యజనులవి కావు. దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ వాగ్దానాలన్నీ ఇశ్రాయేలీలకు ఇచ్చాడు, నిబంధనలు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు వాగ్దానం చేసింది ఇశ్రాయేలీయులకైతే, మిగిలినటువంటి వారికి వాగ్దానం చేయించి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు అని ఎందుకు అంటున్నారు? ప్రిలరా, ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా ఈరోజు బోధకులు? ఈరోజు ఎంతో మంది బోధకులు తప్పు బోధిస్తున్నారు. ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అంటుంటే దేవుడు కలపని వారిని నువ్వు కలుపుతున్నావు. దేవుడు రాయించని మాటలను నువ్వు వేరే గ్రంథాలలో ఉన్నాయని నువ్వు మళ్ళీ బోధిస్తున్నావు. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలేదండి. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఇతర గ్రంథాల గురించి మాట్లాడేటండి? ఈరోజు క్రైస్తవులు ఎందుకండి మాట్లాడుతున్నారు? యేసుప్రభు అదే చెప్పాడా? యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? ఈరోజు ఇతర గ్రంథాల జోలికి మీరు అసలు ఎందుకు వెళుతున్నారు? మీరు తప్పు చేస్తున్నారు. బైబిల్లో లేని సంగతులు ఊహించి మీరు దేవుడు చెప్పే ఉంటాడు అని అందులో రాసి ఉన్నటువంటి సంగతులలోని కొన్ని విషయాలు మీరు చూపిస్తున్నారు. ఇంతకీ చూపించినటువంటి ఆ విషయాలలో ఉన్న ఆ సంగతులు
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు అని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? మీరెవరైనా రుజువు చేయగలరా? మీరు ఎవ్వరు రుజువు చేయలేరు. రాయబడిన ఈ పుస్తకంలో ఉన్న సంగతులు బోధించడానికే నీకు జీవితాంతం సరిపోదు అర్థం చేసుకోవడానికి. ఈ పుస్తకం అర్థమవ్వలేనప్పుడు మిగిలినటువంటి గ్రంథాల జోలికి ఎందుకు వెళుతున్నారండి? దేవుడు మీకు ఇచ్చిన ధర్మశాస్త్రము నిబంధన. ఏ నిబంధన ఇచ్చాడు? ఏ గ్రంథం ఇచ్చాడు? ఏ వాగ్దానం చేశాడు? ఎంత క్లియర్గా ఉందండి. నిబంధనలు వీరివి, వాగ్దానము వీరివి, పితరులు వీరివారు, ఇశ్రాయేలు వీరి ఇశ్రాయేలీలు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ మాటలు నిజముగా నీ తలకెక్కిపోతే, ఓహో, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, మన పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ గ్రంథములో వ్రాయించాడన్నమాట. మిగిలినటువంటి గ్రంథాల జోలికి మనం వెళ్ళకూడదన్నమాట. నిబంధనలు వీరివి అన్నాడు కనుక వీరికే దేవుడు చెప్పాడు అని అర్థం అవ్వాలి. అందుకే ఎఫ్ఎస్సీలతో చెప్తున్నాడు వారు అడిజనులు. ఎఫ్సి పత్రిక 2:12 చూడండి. ఎఫ్సి పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక అనుజనులైన ఎఫ్సీలరా, పరదేశులు, మీకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. దేవుడు ఇవ్వలేదు, దేవుడు వాగ్దానం చేయలేదు. ఎవరికి దేవుడు వాగ్దానాలు చేయలేదు? వాగ్దానాలు మీవి కావు. మీకు దేవుడు వాగ్దానమే ఇవ్వలేదంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసు కోసం వారి గ్రంథాలలో దేవుడు రాయించలేదు. బాగా అర్థం చేసుకోవాలి. మీరు తప్పులు బోధించేశారని మీ తప్పులు సవరించుకోవడానికి మళ్ళీ కౌంటర్స్ వేయకండి. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఏది చెప్పాడో అది మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలన మీరు పొరపడుతున్నారు. మీరు పొరపాటు చేశారు. బైబిల్లో ఇంత మహాజ్ఞానం ఉందని, ఇది దేవుడు రాయించాడని, ప్రవక్తలతో రాయించాడని, ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళతో రాయించాడని, మోషేతో ప్రారంభించాడు అని, వీళ్ళకే నిబంధనలు ఉన్నాయని, వీళ్ళకే వాగ్దానాలు ఉన్నాయని ఏ రోజైనా బైబిల్ చదివావా? ప్రార్థిస్తావు లేదా ఆశీర్వదిస్తావు లేదా హల్లెలూయా అంటావు లేదా ఏదోదో రోగాల కొరకు ప్రార్థనలు చేస్తాను అని అంటున్నారే తప్ప, బైబిల్ని ఏ రోజైనా క్షుణ్ణంగా పరిశీలించారా ఈ క్రైస్తవ బోధకులు? ఉదయం చెప్పారు కదండి డైరెక్టర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళండి అనవసరంగా కొన్ని విషయాలను ఎత్తారు. వాళ్ళు చేసిన ఈ తప్పు అపోస్తలు ఎత్తలేరు, యేసు అంతకంటే మాట్లాడలేదు, ఇతర గ్రంథాల జోలికి యేసు వెళ్ళలేదు. వాగ్దానాలు ఎవరివి? నిబంధనలు ఎవరివి? ఎవరు ఎవరి వారు? ఎవరికి దేవుడు ఇస్తానన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని నీకు చెప్పాడా? వాళ్ళతో చెప్పాడా? చెప్పండి. యేసుప్రభు గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందులో క్రైస్తవ బోధకుల గురించి మాట్లాడుతున్నాను, యేసు కొరకు ఇతర గ్రంథాలలోనికి దూరినటువంటి వాళ్ళ కొరకు నిన్ను మాట్లాడుతున్నాను. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ఏ గ్రంథంలో వ్రాయబడింది? ఎవరి ద్వారా చెప్పబడింది? ఏ ప్రవక్తలకు దేవుడు చెప్పాడు? యశగ్రంథం 7:14 చూడండి. యశగ్రంథము 7:14. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు పుడతారు, ఎక్కడ పుడతారంటే ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఏ కన్యక గర్భవతి అయి కుమారుని కనును? ఇశ్రాయేలీలో కన్యక గర్భవతి అవుతుంది.
కన్యక గర్భవతి కుమారుని కనును అని ఎవరు చెప్పారు? ఆయన పేరు చెప్పిన ఆయన పైన హెడ్డింగ్ లో ఉంటది. యెషయాగారు. యెషయాగారు ఎవరు? ప్రవక్త. యెషయాగారు ఎవరు? ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ఆయన. యెషయాగారు ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడినటువంటి రాయబడినటువంటి ఆయన. యెషయా గ్రంథంలో దేవుడు పితరులైనటువంటి తన సేవకులతో తన కొరకు తన మాటలు రాయిస్తే నిబంధనలు లేని వారి నిబంధనలోనికి ఎందుకు మీరు వెళ్ళారు చెప్పండి? చెప్పమని చెప్పాడు దేవుడు. మిగిలిన గ్రంథాల్లో యేసు కొరకు రాయబడి ఉన్నదని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళకు నిబంధనలు ఇస్తున్నానని చెప్పాడా? వాళ్ళకి కూడా నేను పక్షపాతిని కాను గనుక వాగ్దానం చేస్తున్నానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మరి నువ్వెందుకు చెప్పావు? నువ్వెందుకు చెప్పావు అంటే 2 పేతురు 1:16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలు. చమత్కారంగా కల్పించారు. తండ్రి అయినటువంటి దేవుడు పక్షపాతి కాడు కదా. దేవుడు మానవులందరికీ యేసుక్రీస్తు పుట్టాడనే సంగతి తెలియజేయాలంటే ఇతర గ్రంథాలలో కూడా దేవుడు రాయించి ఉండడా? ఆయనకు పక్షపాతం లేదు కదా అని చమత్కారంగాను కల్పించినటువంటి కథ ఇది. ఇది కథ అని ఒరిజినల్ వస్తే కానీ నీకు తెలియలేదు. ఎంతమందికి తెలుసు కథని? ఋగ్వేదాలలో యేసుక్రీస్తు కోసం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడా? మిగిలినటువంటి ఇతర గ్రంథాలలో దేవుడు రాయించాడా? గరుడ పురాణంలోని దేవుడు రాయించాడా? దేవుడు రాయించాడంటారేటి? నిబంధనలు ఇచ్చినది వీళ్ళకి, వాయించినది ఈ గ్రంథంలోని దేవుడు చెబుతుంటే అందులో దేవుడు రాశాడని మీరెందుకు వెళ్తున్నారు? ఏ ఈ గ్రంథంలో క్లియర్గా కనిపిస్తున్న యేసు ప్రభు గురించి ప్రకటించడానికి నీకు ఏం అర్థం అవడం లేదా? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పమన్నాడు? యేసు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించండి. ఎవరైనా పాపం చేసిన వాళ్ళైతే వాళ్ళు యేసును నమ్మితే వాడికి క్షమాపణ ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు తన పిల్లలను క్షమించాలనుకుంటున్నాడు. దేవుడు తన పిల్లలను కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండవాలనని ఆయన కోరుకుంటున్నాడు. గనుక పరిశుద్ధులు చెయ్యాలని ఆశ ఆయనకున్నది తప్ప అది ఎవరినైనా అక్కడ చెప్పండి. దేవుడికి పక్షపాతం లేదని అందరూ కావాలనుకుంటున్నారని. కానీ దేవుడు రాయాలనుకున్నది, నిబంధనలు ఇచ్చినది, ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చింది ఎవరికి దేవుడు ఇచ్చాడంటే ఒక్క ప్రవక్తలైనటువంటి వారికే. అది ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్తలైనటువంటి మోషే నుండి ఈ గ్రంథం ఆరంభిస్తే ఆయన ద్వారానే ఎందరో ప్రవక్తలు. అది ఇశ్రాయేలీల ప్రవక్తలు. అది ఆ తర్వాత అపోస్తలులు. ఆ అపోస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొదటి 100 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత మిగిలినటువంటి గ్రంథాలను దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి రాయించుతాడా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి రాయిస్తాడా? నీతో చెప్పండి, ఇప్పుడు దేవుడు నీతో రాయిస్తాడు అంటే మర్చిపోయాడు అన్నమాట. దేవుడే మర్చిపోయాడు. ప్రిలారా, మీరు బోధించిన తప్పుడు బోధకు చూసిన ఎన్ని తప్పులు దొర్లిపోతున్నాయో. మీరు చేస్తున్నటువంటి తప్పులు, మీరు బోధిస్తున్నటువంటి చమత్కారంగా కల్పించబడినటువంటి కథలు, ఈరోజు చూశారండి చమత్కారంగా కథలు. అందులో ఒక కథ చెప్తాను మీ అందరికి తెలుసు. మరి తల్లి ప్రేమ గురించి ఒక ఆయన చెప్తూ, ఒక కొడుకు పడిపోయాడట. అప్పుడు తల్లి గుండు మాట్లాడుతుందట. ఏమని? పడిపోయావా నాయనా అని. ఏమండి ఇది? క్రైస్తవులు అందరూ చెప్పారా లేదా చెప్పండి. గుండు మీద చేసుకొని గుండె ఎక్కడైనా మాట్లాడుతుందా? గుండు మాట్లాడుతుందా? శాస్త్రం ఒప్పుకుంటుందా? గుండెలో ఎందుకు మాట్లాడుకుంటాయి నాయన? గుండెలో చమత్కారంగా కల్పించబడిన కథ. చమత్కారం
ఏదో ప్రేమ గురించి చెప్పాలి అని చమత్కారంగా కల్పించబడినటువంటి కథలు ఇవి. ఈరోజు క్రైస్తవులు అందరూ కథలే చెబుతారు. ఈరోజు క్రైస్తవులు అందరూ బైబిల్ చదవరు. బైబిల్ నిజంగా నీకు అర్థమైపోతే మిగిలినటువంటి గ్రంథాల జోలికి నువ్వు వెళ్ళవు. వాళ్ళని ఎందుకండి మానాలి? వాళ్ళ గ్రంథాల దోలోనికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళ గ్రంథాలు తప్పని ఎందుకు అంటున్నావు? వాళ్ళ గ్రంథాలలో వ్రాయబడిన వాళ్ళ తాలూకా పేర్లు ఎందుకు మీరు ఉచ్చరిస్తున్నారు? ఇతర గ్రంథాలలోనూ కూడా మనవాళ్లే పోటీలకు వెళ్ళిపోయారు తెలుసా? మనవాళ్లే ఇతర గ్రంథాలలో ఉన్న ఎవరు ఎవరు నిజం ఎవరు నిజం అని. అసలు ఆ గ్రంథాలలో దేవుడు రాయలేదు, నిబంధన వాళ్లకు ఇవ్వలేదు, వాగ్దానం వాళ్ళకి చేయలేదు అని చెప్పినప్పుడు మిగిలిన గ్రంథాల జోలికి ఎందుకు పోతున్నారు క్రైస్తవులు? ఇంతవరకు తప్పుడు బోధలే జరిగాయన్నమాట. ఇంతవరకు మిగిలినటువంటి వాళ్ళ కొరకు మాట్లాడే ఈరోజు ఇంత పరిస్థితికి తీసుకొని వచ్చారు. హైందవులను రెచ్చగొట్టింది మీరే, హైందవులను రెచ్చగొట్టింది క్రైస్తవులే, హైందవుల జోలికి వెళ్ళింది క్రైస్తవులే. నీ మంచేదో నువ్వు చెప్పుకోవయ్యా. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుడు అన్నాడు. నిజ దేవుని నమ్మకపోతే, పాప క్షమాపణ నీకు లేకపోతే నీకు శిక్షే కదా. తప్పు చేస్తే, పాపం చేస్తే ఏ చట్టం ఊరుకుంటుంది? దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అలా క్షమించాలంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు వకీలుగా అని బైబిల్ చెబుతుంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెబుతుంటే, రక్షణ కోసమే ప్రకటించండి అని చెబుతుంటే, మీ దగ్గరే పుడతాడు, కన్యక గర్భవతి అవుతుంది అని చెబితే, వాగ్దానాలు మీ వారివైతే వీరివి అంటున్నావు నువ్వు. ఎవరివి వాగ్దానాలు? యోహాను సువార్త 5:39 చూడండి చివరిగా. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచండి. లేఖనములలో నిత్య జీవం, మరి ఏది లేఖనం అది తెలియదు. 2 పేతురు 1:20 ఇక్కడ మళ్ళీ చూద్దాం, అక్కడ కూడా చూద్దాం. ఏది లేఖనం? ఇతర గ్రంథాలు కూడా లేఖనమేనా? ప్రతి పుస్తకము లేఖనమేనా? ఏది లేఖనమని బైబిల్ చెబుతుంది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో లేఖనం అంటే బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన పుస్తకాన్ని ఏమంటారంటే లేఖనాలు, ధర్మశాస్త్రము, బైబిల్ పుస్తకము లేక గ్రంథము అని అర్థము. ఇది డిప్లొమాలో మేము నేర్పిస్తాం. లేఖనం, లేఖనం అనగా 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కాకుండా మిగిలినటువంటి పుస్తకాల జోలికి వెళ్ళకు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు ఏమంటారంటే లేఖనాలు అంటారు. వాటికి వేరే పేర్లు ఉన్నాయి, వాటిని లేఖనాలు అనరు. ఇవి లేఖనములలో మీకేముందట? 5:39 లేఖనముల యందు నిత్య జీవమున్నదని. లేఖనములలో నిత్య జీవమున్నది, ఇందులోనే నిత్య జీవమున్నది. ఈ వాక్యము, ఈ వాక్యము, ఈ వాక్యము, ఏ వాక్యము? బైబిల్లో వ్రాయబడిన క్రీస్తు. అది మిగిలిన గ్రంథాలలో వ్రాయబడిన క్రీస్తు అని లేదు బైబిల్లో. విచిత్రం ఏంటంటే మిగిలిన ఏ గ్రంథాలలో క్రీస్తు కొరకు దేవుడు రాయలేదు. ఎందుకంటే వాగ్దాన నిబంధనలు వీరివి, వారికి ఇతర గ్రంథాలలో ఇతర వాళ్లకు ఎవరికి దేవుడు వాగ్దానం చేయలేదు అని బైబిల్ చెబుతుంటే ఎందుకు ఇతర గ్రంథాల జోలికి వెళుతున్నారు? వాళ్లతో పోటీలకు వెళుతున్నారేటి? తప్పు చేస్తున్నారు మీరు, తప్పు చేస్తున్నారు.
ఇదే జైశాల్ గారు కూడా చెబుతున్నారు. ఉదయమంతా అదే కథని చెప్పారు. ఎందులో ఉంది? యేసు ప్రభు కోసం, క్రీస్తు కొరకు ఏది ఎక్కడ రాయబడిందని లూకా సువార్త 24:44 వచనంలో చూశారు. మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తు కొరకు ఉంటుంది, ప్రవక్తల గ్రంథాలలో ఉంటుంది క్రీస్తు కొరకు, కీర్తన గ్రంథంలో ఉంటుంది క్రీస్తు కొరకు. నిబంధనలు వాగ్దానములు వీళ్ళకి దేవుడిచ్చానని ఖచ్చితంగా చెప్పాడు. మిగిలిన ఎఫ్సీలు అయినటువంటి వాళ్ళకి, అన్యజలైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నిబంధనలు లేవు, వాళ్ళకి వాగ్దానాలు లేవు, కనుక వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి చెప్పలేదు కనుక నిన్ను చెప్పమంటున్నాడు. క్రీస్తు కొరకు వాళ్ళకు నేను చెప్పలేదు కనుక మీరు సర్వలోకానికి వెళ్ళండి. అది అందుకు వచ్చింది. సర్వలోకమునకు ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి నేను చెప్పలేదు, వాళ్ళకి నిబంధనలు ఇవ్వలేదు, వాళ్ళకి నేను వాగ్దానాలు ఇవ్వలేదు కనుక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి క్రైస్తవులైనటువంటి మీరు వెళ్ళి చెప్పండి. వద్దన్నారా వెనక్కి వచ్చేయండి, మాకు వద్దన్నారా వెనక్కి వచ్చేయండి, తప్పు కదండి, చాలా తప్పండి. నువ్వు చెప్పవలసింది చెప్పు, వినవండి అని అనుకోండి, గొడవ పడతారా? ఎవరైనా గొడవ పడతారా? ఏదో నువ్వు అమ్ముతావు, నేను కొననండి అంటే ఏమంటారు? కామకొచ్చడమే. ఈరోజు నిజంగా హాయిగా సువార్త ప్రకటించుకోవలసినటువంటి మనమందరం, ఈ భారతదేశంలో అందరం కలిసి ఎవరి విశ్వాసాలు వాళ్ళు ప్రకటించుకోవలసినటువంటి ఇంత మంచి దేశాన్ని ఏం చేశారంటే ఈరోజు చాలా మీరు గొడవ చేసి పడేశారు. ప్లీజ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాడికి బైబిల్ తెలుసు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మహాజ్ఞానిగా ఉన్నటువంటి జైశాలి గారికి తెలుసు బైబిల్. ఆయన చెప్పిన మాటలు ఇవి, ఎన్నో సంవత్సరాలుగా బోధించిన బోధలు ఇవి. ఈ బోధలు తప్పు అంటున్నారు, మీరు బోధించిన బోధలు తప్పు అయితే అవి మీరు రైట్ అని బోధిస్తున్నారు. చూసారా ఏమైపోయిందో? ఒరిజినల్ ఏమో డూప్లికేట్ చేశారు, నకిలీ బోధనేమో మీరు ఒరిజినల్ అని నమ్మేశారు. మార్చుకోండి. ఇప్పటికైనా మార్చుకున్నారా? సరే సరే. లేదా చివరిగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడిన లేఖనాలను గాని మీరు బైబిల్లో ఎవరికి ఇవ్వబడిన వాగ్దానాలు వారివని చెప్పకుండా వేరే వాళ్ళవని చెప్పితే మీకు ఇక క్షమాపణ ఉండదు. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపడితే మార్చుకోండి. మీరు పొరపాటు చేస్తే ఇక మార్చుకోవాలి. మీరు పొరపాటు పడ్డారు మీరు కదా, మీకు తెలియదు కదా, అయితే మార్చుకోండి. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేసిన వారు అవుతారు. లేఖనాలు వ్రాయబడినవే పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి లేఖనాలను మీరు విరోధముగా మీరు మాట్లాడుతున్నారు. యేసు పుడతాడన్నది కన్యకకు, అది ఇశ్రాయేలులోనని నిబంధన వాళ్ళకే ఇస్తే వేరే గ్రంథాలలో మీరు చూపించి ఎంత తప్పు చేశారు మీరు. ఈ బోధ ఎంతమందికి, వేల వేల మందికి, లక్షల మందికి ఎక్కించేశారు ఈ బోధ. దయచేసి మిమ్మల్ని ఏదో అంటున్నాం అనుకోండి, బైబిల్లో రాయబడిన సంగతులు ఎవరో మనల్ని దారి మళ్లించారు. దీనంతటి వెనుక ఉన్నది దయ్యం. దయ్యం అండి దీనంతటిని తప్పు దారి పట్టించాడు, నిన్ను తప్పు ద్రోవ పట్టించాడు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను దాటి క్రీస్తును విడిచి భిన్నమైన బోధ తట్టుకు నువ్వు తిరిగేటట్లుగా నిన్ను చేశాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ ఎంతవరకు వాస్తవమో కాదో ఇవన్నీ పరిశీలించండి. ఇవి పరిశీలిస్తే, ఇవి నిజమని మీకు అనిపిస్తే మీరు మార్చుకోండి. మిగిలినటువంటి వారి జోలికి పోకండి, కలుసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఏ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిందో కూడా తెలియని దశలో ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ఉంది. ప్రారంభ మూలపాఠాలు మళ్ళీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. ముందుగా తెలుసుకోవలసిన సంగతులే. కొన్ని సంవత్సరాలైనా వీళ్ళకి మళ్ళీ చెప్పవలసి వస్తుంది అంటే దెయ్యం ఎంత చక్కగా ప్రతి ఒక్కరిని మాయ చేసి, వాడి తంత్రాలతో మోసం చేసి,
తప్పుదారి పట్టించి ఎటువైపు ప్రయాణించాలో ఎక్కడ వెతకాలో ఎక్కడ ఉన్నాయో ఈ సంగతులు మర్చిపోయి క్లియర్గా ఉన్న సంగతులను ప్రక్కన పెట్టేసి ఎక్కడో ఉన్న సంగతుల కోసం వెళ్ళిపోతున్నారు. వీరందరి మనోనేత్రాలు వెలిగింపజేయటకు ఈ మాటలు వారు విని ఆలోచించుకొని అర్థం చేసుకొని అయితే మాకు వ్రాయబడినది బైబిలేనా, ఇది వ్రాయబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతోనేనా అని నమ్మగలిగేటట్లు సహాయం చేయండి. ఈ దేశం పరిస్థితులను బట్టి తండ్రి మేము ఈ మాటలు చెబుతుండగా ఎంతోమంది అర్థం చేసుకొని గ్రహించుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.